ప్రియమైన దేవుని ప్రజలారా, భూమి మీద మానవ జీవితం వింతలతో విడ్డూరాలతో కూడుకున్నది. ఏ క్షమ ఏ ఏ సమయంలో ఏం జరగబోతుందో మనకి నిజంగానే తెలీదు. మన ప్రయాణం ఎంత చమత్కారంగా ఉంటుంది అంటే, ఒక మనిషి ఎలా పుట్టాడో, ఏ విధంగా పుట్టాడో, అతను పుట్టక మునుపు ఎక్కడున్నాడో, ఏం జరిగిందో ఆ మనిషికి తెలియదు. పుట్టేంతవరకు మన పుట్టుకను గురించి మనకు తెలియదు. చనిపోయేంత వరకు లేదా చావు వచ్చేంత వరకు అది ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎందుకు వస్తుందో కూడా మనకి తెలియదు. బ్రతుకులో మనం తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా అలాగే జరుగుతాయన్న రూల్ ఏమీ లేదు. రేపేమి సంభవిస్తుందో కూడా మనకి ఈరోజు తెలీదు. సో అలాంటి మిస్టీరియస్ లైఫ్లో మనం ట్రావెల్ చేస్తున్నాం. ఇదొక రహస్యమైన జీవితం, అంటే నెక్స్ట్ మినిట్ ఏం జరుగుద్దో కూడా తెలియనటువంటి జీవితం. ఒక గుడ్డివాడు రోడ్డు దాటాలంటే ఖచ్చితంగా కన్నులున్న వాడి చేతులు పట్టుకుని రోడ్డు దాటాలి. ఎందుకు కన్నులున్నవాడి చేతులు పట్టుకుని గుడ్డివాడు రోడ్డు దాటాలంటే, కన్నులున్నవాడు చూడగలడు, గుడ్డివాడు చూడలేడు. చూడలేనివాడు రోడ్డు దాటటం అంటే తనకు తెలియని రోడ్డు దాటడం చాలా కష్టం కనుక చూస్తున్నవాడి మీద ఆధారపడి రోడ్డు దాటాలి. అదేవిధంగా ప్రతి మానవుడు భవిష్యత్తు ఎరిగిన దేవుని మీద ఆధారపడి ఈ జీవితాన్ని దాటాలి. బాగా అర్థమైందనుకుంటున్నాను నా మాటలు మీకు. ఈ జీవితం మనకు తెలియదు, మనం కూడా గుడ్డివాళ్ళమే. ఈ జీవితం విషయంలో పోల్చుకుంటే మనం కూడా ఎవరు, గుడ్డివాడితో సమానం. ఎందుకంటే రేపేమి సంభవించినో మీరు ఎరుగరు అన్నట్టు, రోడ్డు మీద ఏముందో గుడ్డివాడికి ఏ రీతిగా తెలీదో, తన కాళ్ళకి ఏం తగులుతుందో, గుంటలో పడిపోతాడో, ఏదైనా నూతిలో పడిపోతాడో, గోతిలో పడిపోతాడో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడిపోతాడో, ఆ గుడ్డివానికి ఎలాగైతే తెలీదో, ఈ జీవితాన్ని ఎలా దాటాలో, ఈ జీవితం ఎటు తీసుకెళ్తుందో, ఎలా బతకాలో, ఏం చెయ్యాలో, ఏవి మానవుడిగా మనకు తెలియదు. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలి అంటే, ఖచ్చితంగా మనం అందరం ఎవరి మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడితే తప్పకుండా ఆయన మనకి తోడుగా ఉంటే, నీడగా ఉంటే మనం కూడా ఈ జీవితాన్ని దాటగలుగుతాం. ఎందుకంటే ప్రియులరా, జీవితంలో సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి. బాధలు ఎవరు తట్టుకోలేరు, ఆనందాలు మాత్రం అందరూ తట్టుకోగలరు. ఆనందం అందరికీ కావాలి. ధనిక, భేద, కుల, మత, ప్రాంత, జాతి, వయోభేదాలు ఏమీ లేవు. అందరికీ ఆనందం వస్తే హ్యాపీయే. బాధ వస్తే మాత్రం అమ్మో కష్టం, అది ఎవరికి వద్దు అనుకుంటాం. అందుకే టైంని మనం రెండు భాగాలుగా విభజించుకున్నాం, శుభ కాలము, అశుభ కాలము. మనుషులు అంటారు, ఏదైనా పరిస్థితి బాగుందనుకో, మన ఓ టైం చాలా బాగుందండి అంటారు. పరిస్థితి బాగాలేదనుకో ఏమంటారు, బ్యాడ్ టైం అండి. లైఫ్లో ఏం నడుస్తుందట, బ్యాడ్ టైం నడుస్తుందండి, టైం అస్సలు బాగాలేదండి అంటారు. అంటే దాన్ని ఎలా, టైం బాగాలేదంటే ఈ సూర్యుడు తిరగడం, చంద్రుడు రావడం, రాత్రి పగలు రావడం ఇది బాగాలేదని కాదు దాని అర్థం. అక్కడ దినములు చెడ్డవి అని దేవుడు అన్నాడంటే దాని అర్థం ఏంటి? దినములు చెడ్డవి అంటే రోజులు చెడ్డవనా ప్రభు లెక్కల ప్రకారం? కాదు కదా, జరుగుతున్న పరిణామాలు చెడ్డగా ఉన్నాయని, ఆ దినాలలో సంభవిస్తున్న సంఘటనలు పరిణామాలు చెడ్డగా ఉన్నాయి కాబట్టి దినములు చెడ్డవి. అలాగే అర్థం చేసుకుంటే మన జీవితంలో జరుగుతున్న పరిణామాలు బాగలేదు కాబట్టి వాడుక భాషలో ఏమన్నాడు, టైం బ్యాడ్ అండి అన్నాడు. దాన్ని మనం అసలైన కోణంలో అర్థం చేసుకుంటే ఒక రకంగా కరెక్టే, అది అసలైన కోణం. దినములు చెడ్డవి అన్న కోణంలో అర్థం చేసుకుంటే ఇది కూడా కరెక్టే, టైం బ్యాడ్ అండి, బాగలేదండి పరిస్థితి అన్నాడు. బైబిల్లో కూడా భాష ఉంది, అశుభ కాలమున అన్నాడు, అశుభ కాలమున అన్నాడు. ఆ విధమైన భాషే. సో దీనికే మనుషులు సాధారణంగా ఏమని పేరు పెట్టారంటే, లక్, బ్యాడ్ లక్, గుడ్ లక్, బ్యాడ్ లక్. అంటే వాడుక భాషలో ఉపయోగించేటువంటి పదాలు ఇవి.
దాన్ని ఎలా చెప్పాలో అర్థం కాక ఇలాంటి పదాలు వాడుతుంటారు. అంతెందుకు? రోడ్డు మీద వెళ్ళిపోతుంటాడు ఒక వ్యక్తి, మనం ఫేస్బుక్లో వీడియోలు చూస్తుంటాం, లారీ చాలా వేగంగా వచ్చి గుద్దేస్తుంది. గుద్దేస్తే అతను బండితో పాటు జారిపోతాడు, వెనకాల చక్రం క్రింద ఇలా వెళ్తాడు, హెల్మెట్ ఉంటుంది, కొద్దిగా అలా జరుగుతాడు, పక్కకు తప్పించుకుంటాడు, బండి తుక్కుతుక్కు అయిపోతే అతను లేచి నిలబడి నడుస్తూ వచ్చేస్తుంటాడు. ఆ వీడియో చూడగానే మనకి ఏమనిపిస్తుంది? అబ్బా 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 పెట్టి బుట్టాడురా అంటారా? అనరా, పెట్టి బుట్టాడురా, అదృష్టంరా. ఏమంటారు? అదృష్టం అండి బాబు, ఏం అదృష్టం అండి, ఏం అదృష్టం అండి. లారీ కింద పడి, వెనకాల చక్రంలో పడి, అలా త్రోయబడి, హెల్మెట్ ఉంది కాబట్టి కొద్దిగా ముందుకు జరిగి లేచి నిలబడి వెళ్ళాడంటే ఏం అదృష్టం అండి ఇతగాడిది అంటారు. ఇది అదృష్టం అంటే అర్థం ఏంటి? ఫార్చ్యూన్, అన్ఫార్చునేట్లీ, అన్ఫార్చ్యూన్, ఫార్చ్యూన్, ఫార్చునేట్లీ అంటారు ఇంగ్లీష్లో. సో అదృష్టము, దురదృష్టము. అదృష్టము అంటే మనకి లభించిన అవకాశము, వాడుక భాషలో. ఇంకేమైనా ఉన్నాయా అర్థాలు మీ డిక్షనరీలో? మీరు ఇప్పుడు చర్చ్ నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు, 2000 రూపాయలు కట్ట, ఓ 100,000 రూపాయలు దొరికినాయి అనుకోండి మీకు. అంటే 2000 రూపాయలు కట్ట అంటే 2 లక్షలు, లక్ష కాదు, 2000 రూపాయలు కట్ ఒకటి దొరికేసింది మీకు, అంటే 100 కాగితాలు కట్ట అంటే 2 లక్షలు దొరికాయి. ఏమంటారు ఇప్పుడు చెప్పండి, ఏమంటారు? లక్ అండి. ఏంటండి లక్? అబ్బాబాబాబాబా ఏం అదృష్టం, ఏం అదృష్టం అంటే 2 లక్షల రూపాయలు రోడ్డు మీద కట్ట ఎవడో పడేసుకున్నాడట. మరి ఆడికి ఏంటది? ఒకే కట్ట, నీకేమో అదృష్టమైంది, ఆడికేమో దురదృష్టమైంది. పడేసుకున్నోడికేమో దురదృష్టం, దొరికినోడికేమో అదృష్టం, అంతే కదా. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది అలా వెతికేసుకుంటుంటారు, పట్టి పడిపోయిందని ఒకళ్ళు, చెవిలీలు పడిపోయాను ఒకళ్ళు, నెక్లెస్ పడిపోయిందని ఒకళ్ళు, చైన్ పడిపోయిందని ఒకళ్ళు తెగ వెతికేసుకుంటారు. మొన్న పెళ్లి దగ్గర పెద్ద గలాట, పెళ్లి కొడుకుని పట్టించుకోలేదు, పెళ్లి కూతురుని పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక ఆమె వేసుకొచ్చిన 8 కాసుల నెక్లెస్ పడిపోయిందట. 8 కాసులు అంటే ఇప్పుడు ప్రస్తుతం రేట్ ఎంత? దాదాపు కాసు 48.84 ఎంత? 3,20,000 రూపాయలు పడిపోయింది. ఇప్పుడు ఎవడో దొరికితే ఆడికి ఎంత దొరికినట్టు? 3,20,000 దొరికినట్టు. ఇంకా పెళ్లిలో మామూలుగా లేదు, తిరగడమే తిరగడం, తిరగడమే తిరగడం. ఎవరిని బయటకు వెళ్ళినవ్వకండి. మరి 3,20,000 అంటే మాటల వాళ్ళకి అది బాయిక్కు కదా. ఇప్పుడు దొరికినోడికేమో గుడ్ లక్, దొరకలేనోడికి బ్యాడ్ లక్. ఇది మనుషులు వాడుక భాషలో మాట్లాడుకుంటున్నటువంటి పదాలు. దీన్ని బైబిల్ ఏం చెప్పింది, దీనికి బైబిల్ ఏం వివరించింది అంటే, కొన్ని వచనాలు ముందుగా మనం చూద్దాం. ఆదికాండం 30:11 చాలా జాగ్రత్తగా వినండి, సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఆదికాండం 30:6 చదువుదాం ముందు. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసాను అనుకుని అతనికి దాను అని పేరు పెట్టాను. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితను అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టాను. లేయా తనకు కాను పూడుగుట్టు చూచి తన దాసి అయిన జల్ఫాను తీసుకుని యాకోబునకు ఆమెను వారీగా ఇచ్చిన ఆటలు ఆడేసుకున్నారు భర్తతో వీళ్ళిద్దరు. మామూలు కాదు, దాసీల్ని పెట్టుకుని ఒక రకంగా ఏం చేశారు? ఆటలాడేస్తున్నారన్నమాట భర్తతో. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా, లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టాను. ఏమనుకుందట లేయా? ఏమనుకుందట? ఇది అదృష్టమే కదా, అసలు కంటే ఏం ముద్దట? వడ్డీ ముద్దట. అసలు డబ్బే, వడ్డీ డబ్బే, కానీ అసలు డబ్బు కంటే ఏ డబ్బు ముద్దుగా ఉంటుందట? వడ్డీ డబ్బు అంటే పుట్టిన పిల్లలన్నమాట. కొడుకుల కంటే మనవల ముద్దు అన్నట్టు, ఇచ్చిన డబ్బు కంటే వచ్చిన డబ్బు ఎలా ఉంటుందట? ముద్దుగా అనిపిస్తుందట.
ఇప్పుడు ఈమెకు కూడా అక్కా చెల్లెల మధ్య జరుగుతున్నటువంటి ఈ పిల్లల పోరులో నీకెంతమంది నాకెంతమంది అన్నట్టు అనమాట. సో ఈ పిల్లల పోరులో ఒక్కో బిడ్డ దొరకగానే వెళ్ళి ఏమనుకుంటున్నారు, అదృష్టం, ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అను పేరు పెట్టెను. ఇది నోట్ చేసుకోండి మీరు. తర్వాత లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు రెండవ కుమారుని కనగా, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను. ఇవన్నీ చూస్తుంటే ఇది అదృష్టమే కదా, ఎంత అదృష్టం, కలిసి వచ్చిందనమాట. కలిసి వచ్చిన ప్రతిదాని అంటే దీనికి ఇంకొక పదం కూడా వాడచ్చు, కలిసి రావడం. ఇందాక అవకాశాలు దొరకడం అనుకున్నాం కదా, అంతే కదా, ఒక మనిషికి ఒక అవకాశం లభించటం అదృష్టం అంటున్నారు. కలిసి రావడానికి కూడా ఏమంటున్నారు, అదృష్టం అంటారు. లైఫ్లో అలాంటివి జరుగుతాయంటారా జరగవంటారా? జరుగుతాయా జరగవా? జరుగుతాయి. కొంతమందికి ఉంగరాలు దొరుకుతాయి, కొంతమందికి రంగురాళ్ళు దొరుకుతాయి. మొన్న కర్నూలులో ఎవరో ఒక రైతుకు దొరికిందట ఒక రాయి, ఒక డైమండ్. కర్నూలు ఎక్కువ డైమండ్స్ దొరుకుతుంటాయి. ఒక డైమండ్ దొరికిందట, అంతే, దిశ తిరిగిపోయింది అంతే. అప్పుడు ఏమంటాడు, ఏమంటాడు, నా దశ తిరిగింది అంటాడు. రకరకాల పదాలండి వాడుకలో ఉన్న పదాలు, ఒకటి రెండు కాదు, బోల్డ్ ఉన్నాయి వాటికి. జాక్ పాట్ కొట్టేవరా మామ అంటాడు ఒకడు, నీ కథ మారింది అంటాడు, నీ లెవెల్ మారింది అంటాడు, నీ రాత బాగుంది అంటాడు ఒకడు. అంటాడండ నీకు భలే కలిసి వచ్చింది అంటాడు, నీ అదృష్టం అంటాడు. ఇలా రకరకాలు మానవ జీవితంలో ఏదైనా ఒక పాజిటివ్ సంభవం జరిగింది అంటే ఇక వెంటనే ఏమంటారు దాన్ని, అదృష్టం అంటారు. ఒక పాజిటివ్గా ఏదైనా లైఫ్లో చిన్నది జరిగితే అదృష్టం. ఎవరు చెప్పాను కదా, ఒక అతను మంచి అప్పుల్లో ఉన్నాడట. ఈ అప్పులు తీరడం ఎలాగా అన్న బాధలో ఉండగా ఒక పొలం ఉంది, అది ఎందుకు పనికి రాకుండా ఉంది, అమ్మితే ఉప్పుగల్లు కూడా రాదు, అలాంటి పొలం ఒకటి ఉంది ఎక్కడో మధ్యలో అన్ని పొలాలకు మధ్యలో, దానికి సరిగా దారి కొడలేదు. ఈలోగా ఏం జరిగిందంటే ఊరి చివరి నుంచి ఒక హైవే పడింది, మెయిన్ రోడ్డు, పెద్ద రోడ్డు పడింది, హైవే రోడ్డు. అది ఎలా వెళ్ళింది, ఇతను పొలం పక్కగా పోయింది. ఇప్పుడు కొత్త రోడ్డు పడటం వల్ల అసలు రోడ్డే లేని చోట ఏం పడింది, కొత్త రోడ్డు పడడం వల్ల ఆ కొత్త రోడ్డు కాస్త ఏదో దిక్కుమాలిన పొలం అనుకున్న పొలం పక్కన పడడం వల్ల ఈ రోడ్డు కాస్త ఏమైపోయింది, ఇప్పుడు ఈ పొలం కాస్త ఏమైపోయింది, రోడ్డు పక్క పొలం బంగారం అయిపోయింది. ఇప్పుడు ఏమంటాడు, అదృష్టం తన్నుకొచ్చిందండి. అదృష్టం ఎలా వచ్చిందట, తన్నుకుని మరి వచ్చిందట. తన్నుకొచ్చి ఇతని దశ తిరిగిపోయి కలిసి వచ్చి అంతే, ఒక్కసారిగా అప్పులన్నీ తీరిపోగా చిల్లర చిల్లర అయిపోయినాయి. ఇప్పుడు అప్పులు చిల్లర చిల్లర అయిపోగా బోలుడంత డబ్బు మిగిలిపోయిందట, కుబేరుడు అయిపోయాడు ఒక రోజులో, అదనమాట. సో ఇలాంటి సంఘటనలనే మానవులు అదృష్టంగా పిలుచుకుంటున్నారు. దానికి ఆ పేరు పెట్టారు, ఇది అదృష్టం, మాకు కలిసి వచ్చింది అని పేరు పెట్టుకున్నారు. మరొక సందర్భం చూస్తే, ఇప్పుడు బాబు దొరిక పిల్లాడు పుట్టినందుకు ఈమె ఇలా అనుకుంది కదా. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో మరొక సందర్భం రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం. ఇది మీ అందరికీ తెలుసు, ఫిలిస్తీన్లు మందసం తెచ్చేసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ మందసం ఉండగా వాళ్ళ దగ్గర గడ్డలు మొలుస్తూ ఉంటాయి వాళ్ళకి. ఆ గడ్డలు మొలుస్తుంటే ఏం చేయాలని ఆలోచించి ఇంక మందసాన్ని పంపించేద్దాం, అయితే ఇది నిజంగా యెహోవా వలన కలిగిందా లేదా అనేది డిసైడ్ చేసుకుందాం అని ఏం చేస్తారంటే 7వ వచనం చూడండి, 6:7. కాబట్టి ఈ పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు, ఇది నిజంగా యెహోవా వలన కలిగిందా లేకపోతే కాదా అనేది తెలుసుకోవడం కోసం 7వ వచనం. కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి కాడి మొయ్యని పాడి ఆవులు 2 తోలు తెచ్చి, అసలు ఎద్దు లాగుద్ది తప్ప బండి ఆవు లాగదు, ఆవు బండి లాగదు, పాలిస్తుంది అంతే, ఎద్దు బండి లాగుతుంది. కానీ వీళ్ళు ఏం చేశారు, రివర్స్ చేశారు. ఏం చేశారట, 2 పాడావులు తోలు తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి, చూడండి మళ్ళీ ఇది ఒక ట్రిక్, అసలు దూడను తోలేస్తే ఆవు ఉంటుందా, ఉండదు, అరుస్తానే ఉంటుంది ఆ దూడ కోసం, కనబడాలి దానికి, కళ్ళ ముందు కనబడాలి దూడ, లేదంటే ఇంకా అరవడం ఆపదు. ఇంకా మామూలుగా బండి లాగవు అవి, అది ఒక ఫస్ట్ పాయింట్. 2 పాయింట్, దూడను కట్టే దూడ తోలుకుపోతే దూరంగా అసలు మాటే నువ్వు.
అలాంటి పిచ్చి పనులు చేశారట వీళ్ళు చూడండి. యెహోవా మందసం నా బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారు వస్తువులు దాని పక్కన చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోనట్లుగా విడిచిపెట్టుడి. అది బేత్షెమెషునకు పో మార్గమున పడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల యెహోవాయే అనగా ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొనవచ్చు. ఒకవేళ ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదని ఈ గడ్డల రోగాలు కలిగించింది యెహోవా కాదని ఈ మందసం మన దగ్గర ఉండడం వల్ల మన మీదకి శిక్ష రాలేదని మరి ఎందుకట మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించనని తెలుసుకుందుమని రీ. దేనివల్ల సంభవించిందట? మన అదృష్టం బాగాలేదు, మన అదృష్ట వశము చేతనే మనకు గడ్డలు వచ్చాయి. దేవుని ఉగ్రత కాదు, అంటే దేవుని తీర్పుగా దేవుని శిక్ష కాదు ఇది. మన అదృష్ట వశము చేతనే ఇది మనకు సంభవించనని తెలుసుకుందుమని రీ. చూడండి, అంటే ఒక సంఘటన వాళ్ళ లైఫ్లో జరిగితే, ఇలా అనుకున్నట్టుగా జరిగితే ఒకలాగా, అనుకున్నట్టుగా జరగకపోతే మరోలాగా వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. అందుకే ఫస్టే చెప్పాను లైఫ్ ఈజ్ మిస్టీరియస్ అని. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుద్దో మన ఊహలకు అందదు జీవితం. నిజంగా మన ఊహలకు అందదు. మనం ఊహించుకున్నట్టుగా అన్నీ జరిగిపోతే ఇంకేమైనా ఉందా? జరగదు. ఊహలకు అందనిదే జీవితం. అందుకే మనం గుడ్డివాళ్ళ వంటి వారము. ఇక్కడ రేపేమి సంభవించునో తెలియని గుడ్డివాడి వంటి వారము కనుక మన చెయ్యి పట్టుకుని నడిపించటానికి ఎవరు కావాలి? ఆయన కావాలి. అయితే ఈ అదృష్ట దురదృష్టాల పరిస్థితి ఏంటి? అసలు ఈ అదృష్ట దురదృష్టాలు ఎలా వస్తాయి జీవితంలోనికి? రంగురాళ్ళు పెట్టుకుంటూ వస్తాయా? ఉంగరాలు పెట్టుకుంటూ వస్తాయా? చేతికి ఏమైనా తాళ్ళు కట్టుకుంటే వస్తాయా? లేకపోతే ఏమైనా నూనె పట్టుకుని జేబులో పెట్టి తిరిగితే వస్తాయా? ఇంటికి యంత్రాలు కట్టుకుంటే వస్తాయా? లేకపోతే మొన్న ఎవరో చెప్పినట్టు రెండు ఎల్లులపై రేకలట డబ్బులు పెట్టి వేసుకోవాలట, అప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయట. డబ్బులు పెట్టి ఎల్లులపై రేకలు వేసుకోవాలట, లేదా బీరువాలో పెట్టుకోవాలట ఎల్లులపై రేకలు. ఎందుకు? కలరౌండ్లో పెట్టుకుంటే పురుగులు రావు. ఇంకా ఎల్లులపై పెట్టుకుంటే ఏం ఉపయోగం? ఆ ఎల్లులపై ఏదో పరగడుపును కడుపుకు మింగితే ఉపయోగం. రోజు వెల్లుల్లి పచ్చి వెల్లుల్లి తినే వాళ్ళకి గుండె జబ్బులు రావు. సో కాబట్టి అది ఇంకా కొడుపుకు ఉపయోగం. కానీ డబ్బులు పెట్టిలో పెట్టుకుంటే ఏమొస్తుంది? గుడ్డ ఏమి రాదు. వెల్లుల్లిపై వాసన తప్ప. అలా చేస్తే వస్తుందా? ఒక్కొక్కళ్ళు అలా చెప్తుంటారు, మీరు అది చేయండి మీకు కలిసి వస్తుంది, ఇది చేయండి కలిసి వస్తుంది, అలా చేస్తే కలిసి వస్తుంది, ఇలా చేస్తే కలిసి వస్తుంది. ఏమండి మనం పైకి చెప్పం కానీ అందరికి కూడా కలిసి వస్తే బాగుంటుందని ఉంటుందా? ఉండదా? అందరికి ఉంటుంది. కలిసి రావాలన్న కోరిక ఉన్న వాళ్ళే ప్రతి ఒక్కడు. అందరూ ఏమనుకుంటాడంటే నాకు కలిసి వస్తే బాగుండు, నాకు కలిసి వస్తే బాగుండు, నాకు కలిసి వస్తే బాగుండు. దాన్నే ఏమంటాడు వాడుక భాషలో? అదృష్టం అంటాడు. అదృష్టం వచ్చేసిందండి, అదృష్టం అండి బాబు. లాటరీ తగిలింది అనుకోండి ఏమంటాడు? అందుకే లక్కీ లాటరీ. లాటరీ తగలడమే లక్. కేరళలో లాటరీ టికెట్లు అమ్ముతారు, గవర్నమెంట్ అథారిటీతో జరుగుతుంటాయి కొన్ని. కేరళ లాటరీ టికెట్లని డ్రా తీస్తుంటారు. ఒక్కొక్కడికి 25 లక్షలు, 30 లక్షలు, 1 కోటి రూపాయలు తగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా చూసుకోండి, మామూలుగా ఉంటుందా పండగలకి? మహా అయితే 100, 200, 500 పెట్టుకుంటారు వాళ్ళు. అలాగని మీరు రోజుని ఆ పని మొదలెట్టకండే, 500 పోతాయి. సో అక్కడ చాలామంది కొంటారు. కేరళలో ఇది పెద్ద బిజినెస్. లాటరీ టికెట్లు అనేది పెద్ద బిజినెస్ కేరళలో. జరుగుతూనే ఉంటుంది, కొంటానే ఉంటారు, పెడతానే ఉంటారు. అది కొని సడన్గా కుబేర్లు అయిపోతుంటారు. ఇప్పుడు కొనేవాళ్ళందరి ఆశ ఏంటి చెప్పండి? నాకీ తగులుద్దేమో, ఇప్పుడు కొనకుండా మానేస్తే ఏమో ఆ నెంబర్కే వస్తుందేమో, ఇప్పుడు నేను కొండ మానేస్తే ఆ తర్వాత ఫీల్ అవ్వాలేమో, పోతే 500, వస్తే అబ్బో 100. ఇప్పుడు ఆడు ఊరికి ఇచ్చేస్తాడు నీకు 100. ఈ పోతే 500 అన్న చూడు, అందులో ఎంతమంది ఉంటారు? వీళ్ళందరూ పోనీ పోగేసి కొంత ఉంచుకొని కొంత ఆడికి ఇస్తాడు. అందరు పోవాలి కదా, ఎవడో ఒకటి పోతేనే కదా ఆడికి వస్తుంది. అంటే ఇక్కడ ఒక మాట మనం సరదాగా మాట్లాడుకుంటే, 100,000 మంది దురదృష్టం, ఒకటే అదృష్టం. ఏమర్థమైంది మీకు? 100,000 మంది దురదృష్టం కలిపితే ఏమైందట? ఒకడు అదృష్టం అయిందట. ఇప్పుడు 100,000 మంది ఏడుపు
ఒకడికి ఏమైంది? నవ్వు అయ్యింది. మనం ఏమనుకుంటామంటే ఆ ఒక్కడు నేనే బ్రదర్, ఆ ఒక్కడెవరు నేనే, ఆ టికెట్ ఎవరికి తగులుతుంది? నాకే. ఇది వరకంటే తీర్థాలు ఇప్పుడు అంటే పోలీసులు వచ్చి ఆపేస్తున్నారు, కానీ ఇది వరకు మన తీర్థాల్లో జాగరాల్లో ఏముండే చెప్పండి? గుండాట, బ్రాకెట్ ఆట, ఇవే. బాల్ ఆట, అనపత్తిలో బాల్ ఆట ఉండేది, బాల్ వేసేయాలి, ఆ తిరుగుతుంది, ఆ కలర్ మీద డబ్బులు వేయడమే. డబ్బులు కాదు, వాడు డబ్బులకు బదులు ఏవో అమ్మేవాడు, అదే ఏదో చిన్న కార్డులో ప్లాస్టిక్ ముక్కలా ఉండేవి, అవే డబ్బుల కింద లెక్క అనమాట. అవి అయిపోతే మన డబ్బులు గోకడి పోయినట్టే, అవి పెరుగుతూ ఉంటే డబ్బులు వస్తున్నట్టు. ఈ ఆడేవాళ్ళు పెరిగే కొలది ఇంకా వేస్తూనే ఉంటారు, కక్కుర్తి అక్కడికి వెళ్ళాక వెనక్కి రారు, ఆడికి తెలుసుది. సో మొత్తం మీద గుండు కొట్టించుకోకుండా ఎవడు వెళ్ళడు అక్కడి నుంచి, ప్రతోడు అక్కడికి వెళ్ళి ఏం చేసుకుంటారు? గుండు కొట్టించుకునే వెళ్తారు, అందుకే అది గుండాట అయింది. నీకు గుండు కొట్టే ఆట కాబట్టే అది గుండాట. అందులో అసలు అర్థం పరమార్థం ఉంది, మనకు మనం పోయాక గ్రహిస్తాం అనమాట. ఇంటికి వచ్చి పడుకొని ఇప్పుడు అమ్మకి ఎలా లెక్క చెప్పాలి, మా ఆవిడకి ఎలా లెక్క చెప్పాలి, పోయిన డబ్బులు పోయి అప్పు ఎలా తీర్చాలని ఆలోచిస్తూ మంచమే పడుకుంటాడు కదా, అప్పుడు ఓహో గుండాట అంటే నాకు గుండు కొట్టే ఆట అనమాట, ఇంత నున్నగా గుండు కొడతాడు అనుకోలేదు అని అనుకుంటాడు అప్పుడు. ఏమండి ఈ పావులాద్రిపై వచ్చి అనుకోండి, అబ్బాబాబా అక్కడే ఆళ్ళ మనుషులు కూడా ఉంటారు, వచ్చినట్టు చూపిస్తారు వాళ్ళకి అవసరం అయితే. వాళ్ళు ఎగిరేస్తుంటారు, మాకు వచ్చింది, నువ్వు వెయ్యు, లేకపోతే ఆడ అలా ఎగరకపోతే నువ్వు వేస్తావేట అయ్యు. అందుకే ఆ మొక్క తిప్పేవాళ్ళు, పేకలు తిప్పేవాళ్ళు వాళ్ళ ముందు వాళ్ళ మనుషులు పెట్టుకుంటారు. అక్కడ అన్ని మోసాలు ఉంటాయి అక్కడ కదా. కానీ వీళ్ళకి ఇదే కావాలి లక్. ఈ ప్యాకెట్ రాయిళ్ళు ఉంటారు కదా, ఈ ప్యాకెట్ రాయిలు కూడా ప్యాక్కి వెళ్లే ముందు ఏమంటారు తెలుసా, ఈరోజు లక్క పరీక్షించుకోవడానికి వెళ్తానని. బాగుందట జాతకం చదివాను పొద్దున్నే పేపర్లో, ఈ రాశి వాళ్ళకి ఈరోజు బాగుంటుందని చెప్పారు, ఇది మొక్క తిప్పడానిక అని వెళ్తాడు. ఇప్పుడు ఇప్పుడు ఈ కోరిక ఏంటంటే ప్యాకాట్లో కోటీశ్వరుడు అయిపోవాలి. ప్యాకాట్లో కోటీశ్వరుడు అయిపోతావా? అడుక్కు తింటా పోతావు. ప్యాకాట్ ఆడి కోటీశ్వరుడైనడు ఎవడో ఉన్నాడేటో అసలు ప్రపంచంలో? ఎవడుండడు. ఎందుకంటే అందులో ఉన్న ట్రిక్ ఏంటంటే నీకు వస్తుంది, వచ్చిన దాంతోనే మళ్ళీ నువ్వు ఆడతావు, పోద్ది పోయినా కూడా ఆడతావు, ఎందుకంటే అది తెచ్చుకుని మానేద్దామని, అది రాదు ఇంకా పోద్ది. ఇది ప్యాకాట పరమార్థం. అర్థమైందా? ఎవడు ప్యాకాట్లో డబ్బులు సంపాదించుకునేవాడు ఉండడు. కానీ వెళ్తూ వెళ్తూ ఏమంటాడు, లక్. ఈరోజు మొక్క తిరుగుద్ది మనకి, లక్ వచ్చి ఏం తిరుగుద్దట? మొక్క తిరుగుద్దా? మొక్క తిరగదు, నీ తొక్క తీసి పంపుద్ది. ఇంకెప్పటికీ నీ వైపు చుక్కలే, నీకు ఇంకా చుక్కలే, అప్పులు మిగులుతాయి. ఆ తర్వాత ఇంటికి వచ్చి పెళ్ళానికి సమాధానం చెప్పుకోలేక, పిల్లలకి ఫీజులు కట్టలేక, తిండికి ఏమీ తెచ్చుకోలేక, చివరికి అప్పుడు అనిపిస్తుంది ఆడుకుంటుంటే బాగుండేమో అనిపిస్తుంది. ఏముంటే బాగుండు, ఆడకుండా బాగుండేమో. వ్యసనం, మళ్ళీ రూపాయి వచ్చిందంటే రూపాయికి రూపాయి అయిపోద్ది కదని మళ్ళీ వెళ్తాడు. ఇలాంటి మూర్ఖులు ఎందరో కుటుంబాలని వీధుల్లో పడేసిన వాళ్ళు ఉన్నారు. కుటుంబాలని తీసుకెళ్ళి వీధుల్లో పెట్టేశారు. దేనికోసం? ఇలాంటి జోదాలు ఆడి జోదాల్లో డబ్బు సంపాదిందామని. జోదాల్లో ఎవ్వడికి డబ్బు రాదు. కానీ వీళ్ళు లక్ అన్న మాట మీద ఆ లక్ని పరీక్షించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదృష్ట దురదృష్టాల మధ్య జీవితం నడుస్తుంది అని అనుకుంటారు. అసలు అవి ఎలా వస్తాయో, దానివల్ల దాని వెనక ఎవరున్నారో, దానికి కారణాలు ఏంటో ఏమీ అంతు చిక్కో. చాలా రహస్యాలు ఉన్నాయి అందులో. అదే ఇప్పుడు మనం శోధిస్తున్నాం. రైట్, ఇప్పుడు మరో మాట మనం గ్రంథంలో నుండి చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు గ్రంథం 29:7-9 యోబు గారు చెప్తున్న ఉపమాన రీతిగా 7 పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకునేప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిరి. ముసలివారు కూడా లేచి నిలబడ్డారట, ఎంత గొప్ప పరపతి కలిగినోడు చూడండి. అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకునిరి. అబ్బా ఎంత హానరబుల్ క్యాండిడేట్ యోబు గారు, ఎంత గౌరవప్రదమైన వ్యక్తి.
అధికారులు కూడా అమ్మమ్మ ఆయన వస్తున్నాడు మౌనంగా ఉండండి మౌనంగా ఉండండి నోటి మీద చెయ్యేసుకునే అంతటి గౌరవప్రదమైన వ్యక్తి. ప్రధానులు మాట్లాడక ఓర్కొనిరి, అది గౌరవం, ఆయనకిచ్చే గౌరవం. ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడకూడదు, అది గౌరవం. అడ్డు చెబుతున్నారంటే ఆ వ్యక్తి మీద ఏమి లేనట్టు, గౌరవం లేనట్టు, రైట్. ప్రధానులు మాట్లాడక ఓర్కొనిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను, నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. ఎలా ఎంచారట, అదృష్టవంతుడండి ఆయన, అదృష్టవంతుడు ఆయన. ఎవరట అదృష్టవంతుడు, యోబు. యోబు ఎవరట, అదృష్టవంతుడు. అదృష్టవంతునిగా ఎంచెను, నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను, నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చెను. ఎలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారికి సహాయము లేని వారికి నేను విడిపించి తిని నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదికి వచ్చెను. విధవరాండ్ర హృదయము సంతోషపెట్టి తిని నేను నీతిని వస్త్రముగా ధరించుకునింటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. గుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఇరుగని వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించితిని, దుర్మార్గుల దవడ పళ్లను ఓడగొట్టి తిని. ఇవన్నీ చెబుతూ ఇలాంటి గొప్ప పరిస్థితుల్లో నేను బ్రతుకుతున్నాను కాబట్టి నన్ను చూసిన వాళ్ళందరూ ఏమన్నారట, యోబు గారిని చూసిన వాళ్ళందరూ ఏమన్నారట, అదృష్టవంతుడండి ఈయన అన్నారట. ఎందుకు యోబు అదృష్టవంతుడయ్యాడు అంటే, ఆయనకు దాసదాసీలు, పిల్లలు, ధనము, ఏ లోటు లేదు. ఒక పక్క నీతిమంతుడు, యథార్థవంతుడు, సేవాగుణం కలిగినవాడు, దానగుణం కలిగినవాడు, జాలిగుణం కలిగినవాడు, కనికరం కలిగినవాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని దయ, దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం అతని తలకు పైగా ప్రకాశిస్తోంది. అందుకే చూసిన ప్రతివాడు అంటున్నాడట, అబ్బో యోబు గారు మహా అదృష్టవంతుడండి, మహాదృష్టమంది, ఏ అదృష్టం అని అంటున్నారట. అది యోబు గారే డైరెక్ట్గా సాక్ష్యమిస్తున్నారు. నా సంగతి వినిన ప్రతివాడు నన్ను ఏమన్నాడు, ఆ అదృష్టవంతుడు అన్నారట. మరి అందరూ అదృష్టవంతులు ఉంటారా ప్రపంచంలో? కొందరు దురదృష్టవంతులు కూడా ఉంటారు కదా అంటే, దానికి ప్రసంగి గారు చక్కటి వివరణ ఇచ్చాడు 9:11. ప్రసంగి గ్రంథం 9:11 ఒకసారి చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రసంగి గ్రంథం 9:11 నుంచి చదువుదాం. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. జాగ్రత్తగా చూడండి. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు. ఎవరు గెలవరట, ఏ ఎందుకు గెలవరు? వడిగలవారు పరుగులో గెలవరు అంటే వాడు బాగా పరిగెత్తగలడు కానీ ఓడిపోతాడట. అతనికంటే కొంచెం తక్కువగా ఉన్నవాడు కూడా ఆ టైంలో ఏమైపోతాడట, గెలిచేస్తాడట. ఏమండి, తర్వాత చూడండి. బలము గలవారు యుద్ధమునందు విజయం అందరు. చాలా బలం ఉంటుందట కానీ అతను ఎందుకో యుద్ధంలో ఏమవడట, గెలవడట, విజయం అందరు. నెక్స్ట్, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు. జ్ఞానం గలవాడే కానీ ఆ టైంలో అతనికి ఏం దొరకదట, అన్నం దొరకదట. ఏంటి విచిత్రం, మరి అంత జ్ఞానవంతుడికి అన్నం దొరకపోవడం ఏంటి? నెక్స్ట్, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యం కలగదు. బుద్ధిమంతుడికి మరి ఐశ్వర్యం ఉండాలా వద్దా, బుద్ధిహీనుడికి లేదంటే ఒక అర్థం ఉంది. బుద్ధిమంతుడికి దొరకాలి కదా, కానీ బుద్ధిమంతులగుట వలన కూడా వీళ్ళకి ఏం కలగలేదట, ఐశ్వర్యం కలగలేదట. తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. తెలివైతే పుష్కలంగా ఉంది కానీ వాళ్ళకి ఏం దొరకలేదు, అనుగ్రహం దొరకలేదు, అనుగ్రహం దొరకలేదు. అది నోట్ చేసుకోండి, అనుగ్రహం దొరకలేదు. నెక్స్ట్ అంటాడు, ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. ఎలా కలుగుచున్నాయట, అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. పూర్వకాలంలో బావులు తవ్వేవారు, కొంతమందికి నీళ్లు పడేవి, కొంతమందికి నీళ్లు పడలేదు.
నీళ్లు పడిన చోట తవ్వినవాడు అమ్మయ్యా నా అదృష్టం అనుకున్నాడు, నీళ్లు పడని చోట తవ్వినవాడు అయ్యో నా దురదృష్టం అనుకున్నాడు. ఇద్దరు రైతులు ఉంటారు, ఇద్దరు సమానంగా విత్తనాలు విత్తుతారు. ఒక వ్యక్తి పంట పండుతుంది, ఒక వ్యక్తి పంట ఎండుతుంది. పండినవాడు ఆహా నా అదృష్టం అనుకుంటున్నాడు, పండనివాడు అయ్యో నా దురదృష్టం అనుకుంటున్నాడు. ఇద్దరు వ్యక్తులు రెండు తోటలు నాటుతారు. ఒక తోట ఏపుగా పెరుగుతుంది, చక్కటి దిగుబడి ఇస్తుంది. ఒక తోట వరదలో కొట్టుకుపోతుంది. వరదలో కొట్టుకుపోయినవాడు అయ్యో నా రాత నా దురదృష్టం అనుకుంటాడు, బాగా ఏపుగా పండినవాడు నా అదృష్టం అనుకుంటాడు. పంట బాగా పండుతుంది, మొన్న టమాటా పంట పండినట్టు టమాటా చూడండి ఎలా పండింది, విస్తారంగా టమాటాలు పండాయి. పంట దిగుబడి అయిపోయాక అమ్ముకుందామనే టైంకి బుట్ట ఎంత అన్నారట, బుట్ట 6 రూపాయలు అన్నారట, కేజీ 6 కాదు బుట్ట 6 రూపాయలు. రైతు బుట్ట 6 అండి అని ఆ రైతు ఏం చేశాడు తెలుసా, మొత్తం టమాటాలు తీసుకెళ్ళి కింద వాళ్ళకి పోసి తొక్కించేశాడు. ఉపయోగం లేదండి మాకు, వేస్ట్ అండి, మా లైఫ్ అంతా ఇలా అయిపోయింది, మా కష్టమంతా వృధా పోయిందని ఏడ్చి 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 అక్కడి నుంచి వెళ్ళాడు. అంటే పండినప్పుడు రేటు పెరిగిపోయింది అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మయ్య అనుకుంటారు. ఒక్కోసారి చూడండి ఉల్లిపాయ బస్తా బోల్డ్ రేట్ అమ్మేస్తుంటుంది కదా, ఉల్లిపాయలు బాగా ఏమైపోయాట, బాగా స్కేర్సిటీ, బాగా పెరిగిపోయింది రేటు, బాగా ప్రియంగా ఉన్నాయి. పిరం అంటారు, పిరం పిరం కాదు, పదాలు మార్చేస్తుంటారు మనల్ని, ప్రియం ప్రియం అనాలి, ప్రియంగా ఉన్నాయి, బాగా ప్రియంగా అంటే ఏంటి, బాగా రేట్ ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు ఏం వాడతారు, ప్రియం అనాలి. కానీ మనోళ్ళు ఏమంటారు, పిరం అంటారు. భాషను కూని చేయడంలో మనల్ని మించిన వాళ్ళు ఉంటారు, ఇష్టం వచ్చినట్టు కూనీలు చేసి పడేస్తారు మనోళ్ళు. సరే ఏదైతేనో అర్థం అర్థమైంది కదా మనకి, ఎలా కూని చేస్తేనో. సో ఒక్కోసారి బాగా రేటు పెరిగిపోద్ది, అప్పుడు అనుకుంటాడు అబ్బా భలే కలిసి వచ్చింది అనుకుంటాడు, భలే కలిసి వచ్చిందండి, అబ్బాబ్బాబ్బా ఏం కలిసి వచ్చిందండి. మొన్న ఒక ఆయన 1200 రూపాయలకి బొండాలు ధాన్యం కొని 8 బస్తాలు గట్టిగానే వేసాడట, కొడవలు వేసాడట అక్కడక్కడక్కడ అందరి దగ్గరకొని. సడన్గా ఒక 2 నెలల్లోనేది 2000 అయిపోయిందట. 1000 బస్తాలు వేస్తే బస్తాకి 2000 చొప్పున లెక్కేసి, బస్తానికి 800 పెరిగిపోతే ఎంత పెరిగిపోయినట్టు, 1000 బస్తాలు, 100,000 ఆదాయం వచ్చింది కదా, బాగా వచ్చినట్టు డబ్బులు. సో సడన్గా 2 నెలలు అలా పెరిగిపోయింది. అప్పుడు ఏమనుకుంటాడు, ఆహా నా అదృష్టం అనుకుంటాడు. కలిసి వస్తే అదృష్టం, మట్టి కొట్టుపోతే దురదృష్టం. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, నువ్వేదైతే చేద్దాం అనుకుంటున్నావో నేను ఆలోచింపగా, వడిగా ఉంటే నేను పరుగులో గెలుస్తాను అనుకుంటే, బలం ఉంది కదా నేను యుద్ధంలో గెలుస్తాను అనుకుంటే, జ్ఞానం ఉంది కదా నాకు అన్నం దొరుకుతుంది అనుకుంటే, బుద్ధిమంతుడిని కదా నాకు ఐశ్వర్యం కలుగుతుంది అనుకుంటే, తెలివి గలవాణ్ణి కదా నాకు అనుగ్రహం దొరుకుతుంది అనుకుంటే, అబద్ధం నాయన, ఈ జీవితం ఒక రహస్య వలయం, రేపేం జరుగుతుందో మనకి తెలీదు. అది నీకు అయితే కలిసి రావచ్చు, లేకపోతే వ్యతిరేకంగా వచ్చు. అందుకే అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపలు బాధాకరమైన వలలో పడినట్లు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభకాలమున, ఇందాక మనం చెప్పుకున్నాం ఇదే, అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుబడుదురు. ఇది మీరు చదివి ఇక్కడ మీకు క్లారిటీ ఇవ్వాలి. అశుభకాలం అంటే రాహుగడియలాండి, మంచి గడియలు కాని గడియలాండి అని అనకండి. అశుభకాలము అన్న పదం ఎందుకు వాడాడంటే, టైం చెడ్డదని కాదు, అక్కడ ఈ గడియ మంచిది ఈ గడియ చెడ్డదని కాదు, ఇది మంచి ముహూర్తం ఇది చెడ్డ ముహూర్తం అని కాదు. అక్కడ అశుభకాలము అంటే నీకు చేటు జరిగిన సమయము, నీకు ఇబ్బంది కలిగినటువంటి సమయము, నీకు అవకాశం రానటువంటి సమయం, నువ్వు నష్టాన్ని ఎదుర్కొన్నటువంటి సమయం, నీకు కష్టం కలిగినటువంటి సమయం. ఆ పరిస్థితిని బట్టి టైం బ్యాడ్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, టైం బ్యాడ్ అంటే టైం బ్యాడ్ అని కాదు, ఏంటి అది అర్థం, అక్కడ జరిగిన సంఘటనను బట్టి ఆ వాడుక పదాన్ని అలా వాడుతున్నాం.
దినములు చెడ్డవి అన్నట్టు. దేవుడు దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అన్నట్టు ఆ పరిణామాలను బట్టి టైం బ్యాడ్ అని వాడుతున్నారు అంతే తప్ప, వాస్తవానికి అశుభకాలము అనగానే కాలంలో ఏదో చెడ్డ ఉందని కాదు, ఆ క్షణానికి ఒక చెడ్డ సంఘటన నువ్వు ఎదుర్కొన్నావని అర్థం. ఒక చెడ్డ సంఘటన గుండా నీ జీవితం ముందుకి సాగింది, ఒక చెడ్డ పరిణామం నీ బ్రతుకులో ఎదురైందని అర్థం. అందుకే దాన్ని ఏమన్నాడు, అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు అన్నాడు. చూడండి జాగ్రత్తగా, అంటే మనం ఏదో టాలెంట్ ఉంది కదా, మనం ఏదో గొప్పోళ్ళం కదా అని అనుకుంటే కాదట, అదృష్టవశము చేతనే కాలవశము చేతనే ఇవి కలుగుచున్నవి అన్నాడు. సో దీనికే అన్యజనులు అదృష్ట దేవత అని పేరు పెట్టేశారట. వాళ్ళ పేరు పెట్టడం ఏముందో చెప్పండి, వాన కురిసింది అనుకోండి వాన దేవుడు అన్నారు అంతేనా, భూమిని భూమికి ఒక దేవుడు, అగ్నికి అగ్నిదేవుడు, మంచుకి మంచి దేవుడు, చెట్టుకి చెట్టు దేవుడు, పెట్టకి పెట్ట దేవుడు, గాలికేమో గాలిదేవుడు, అంతే కదా. ఇలా ప్రతిదానికి ఒకటి పెట్టారు. అదృష్టానికి కూడా అదృష్ట దేవత, యశ్యాగ్రంథం 65:11 దేవుడు మాట్లాడతాడు దాని గురించి. యశ్యాగ్రంథం 65:11 చదవండి అక్కడ ఏమనుందో. యశ్యాగ్రంథం 65:11 యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకనగా అదృష్టమునకు, పుట్నోట్లో అక్కడ గాదు అని పేరు పెట్టిందట. ఎందుకు గాదు అని ఎందుకు పేరు పెట్టింది, అదృష్టం కదా ఇది, నాకు అదృష్టం కదా, లక్ కదా, కలిసి వచ్చాడు కదా అని ఏమని పెట్టిందంటే గాదునకు. వీళ్ళ దాన్నే తర్వాత కాలంలో ఒక పేరుగా ఒక దేవతగా తయారు చేశారు. గాదునకు బలను సిద్ధపరచువారులారా, అదృష్టదేవికి, ఏ దేవి, దేవి అదృష్టదేవి, గాలిదేవి, వానదేవి అన్నట్టు ఈ దేవి ఏ దేవి, అదృష్టదేవి. దురదృష్టదేవి కూడా ఉంటుంది, ఉంటే న్యాయమాత ఉంటుంది, ధర్మదేవత ఉంటుంది, ప్రతిదానికి ఒకటి ఉంటుంది కదా. ఇక్కడ కూడా ఏముంది, అదృష్టదేవికి పానీయార్పణము నర్పించి వారలారా, నేను పిలువగా మీరు ఉత్తరమీయలేదు, నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసితిరి, నాకిష్టము కాని దాన్ని కోరితిరి, నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరందరూ వదకులోనగుదురు అన్నాడు. అంటే అదృష్ట దేవి ఉందని మీరు అదృష్ట దేవతను మీరు తయారు చేసి ఒక పేరు పెట్టి మా అదృష్టానికి దేవత కారణం అన్న భావజాలంలో బ్రతుకుతున్నారు కనుక మీరు, మీకు శిక్ష. అది ఆ పేరు కాకుండా ఇంకో పేరు పెట్టినా అబద్ధాన్ని ఆరాధించారు కాబట్టి ఇస్రాయేలీలారా మీ మీదకి ఏమొస్తుంది, శిక్ష వస్తుంది. అంతే తప్ప అదృష్టం అన్న పేరు వాడడం తప్పని కాదు ఇక్కడ. ఎలా అయితే యోబు కూడా ఏం చేసినట్టు, మరి తప్పు చేసినట్టే కదా. యోబు ఏమన్నాడు డైరెక్ట్ స్టేట్మెంట్, నా సంగతి వినిన వారందరూ నన్ను ఏమన్నారన్నాడు, అదృష్టవంతుడు అన్నారని యోబు గారే అన్నాడు కదా మహాభక్తుడు. కొంతమందికి సరిగా సబ్జెక్ట్ తెలియక ఏమనుకుంటారంటే, అమ్మో అదృష్టం అన్న పదం వాడితేనే తప్పు అనుకుంటారు, అపరిపక్వత, వాళ్ళకి బైబిల్ పూర్తిగా తెలియదు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఒక సైడే ఆలోచన చేసుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆ అదృష్టం అన్న పదం వాడితేనే అదేదో పాపం అన్నట్టు మాట్లాడతారు. అదేం పాపం కాదు, ఎందుకంటే మన జీవితంలో ఏదైనా సడన్గా ఒక సంఘటన మనకి పాజిటివ్గా జరిగింది అనుకోండి, అట్ ద సేమ్ ఆ టైంలో ఏమంటాం, ఎస్ అదృష్టం. దాని అసలు అర్థం ఏంటంటే అనుగ్రహం, దైవానుగ్రహం అని అర్థం. దైవానుగ్రహం, ఒక ప్రమాదం నుండి తప్పించబడ్డావు, దైవానుగ్రహం. ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి తప్పించబడ్డావు, దైవానుగ్రహం. చిటికలో తప్పింది అనుకోండి, దైవానుగ్రహం అనుకోవాలి, అదృష్టం. ఆ అదృష్టం వెనక్కి అసలైన అర్థం ఏంటి, దైవానుగ్రహం. అంతే, ఆ పదం వాడితేనే పాపం అని అనుకోవడానికి వీల్లేదు, అదేం పాపం కాదు, ఫూలిష్నెస్ అది. అది పాపం అంటే కనుక ఫూలిష్నెస్. ఇప్పుడు అదృష్టం లేదా దురదృష్టం అంటే వాడు, మరి వాళ్ళు వాళ్ళు దేవత అని పేరు పెట్టారు కదంటే వాళ్ళ ఇష్టం. అది సూర్యుడికి పెట్టలేదా, సూర్యుడిని సూర్యదేవుడు అనట్లే, మనం ఇంకా సూర్యుడు అన్న మానేద్దామా, మరి మనం మానేద్దాం అలా అండం. సో వాడి పర్సెప్షన్ ఎలా ఉంది పోనే ఉండాలిగా, మన పర్సెప్షన్ మంది, వాడి పర్సెప్షను వాడిది. ఆ అదృష్టానికి వాడు దేవుడో దేవత అని పేరు పెట్టాడు పోనీ,
నువ్వు మామూలుగా నీకు అర్థమైంది కాబట్టి నువ్వు అదృష్టం అంటున్నావు. అంటే ఏంటి, నువ్వు దేన్ని అదృష్టం అంటున్నావు అంటే ఆ కలిసి వచ్చిన దాన్ని ఏమంటున్నావు? అదృష్టం అంటున్నావు. ఎందుకంటే ఎలా కలిసి వస్తుందట? అనుగ్రహం, దేవుని కృప, దేవుని అనుగ్రహ ఐశ్వర్యం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏమండి బాగానే ఉంది ఇంతవరకు మాకు అర్థమైంది, మరి అన్యులకు కూడా అదృష్టం ఉంది కదా, లేదా అన్యజనులు కూడా దేవుని నమ్మని వారికి కూడా ఏమిటి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది? కలిసి వస్తుంది, కలిసి వస్తుంది. బోలు మంది ఉన్నారు అలా పట్టుకుంటే ఏమైపోయిందట, పట్టుకుంటే ఏమైపోయిందట, బంగారం అయిపోయిందట, మట్టి అట్టుకున్నాడట. ఏమైపోయిందట, మట్టి బంగారం అయిపోయిందట. ఉన్నారు అలాంటి వాళ్ళు, ఉన్నారు. నా కళ్ళతో నేను చూసిన వాళ్ళు మా ఊళ్ళోనే ఉన్నారు. ఒక ఆయన గంప పార పట్టుకుని కూలికి వెళ్ళిపోయేవాడు. ఈరోజు ఆయన ఆస్తి 100 కోట్లు ఉంటుంది. నేను చూస్తుండగానే అలా 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 ఎదిగిపోయాడు. ఉంటారు, ఉన్నారు అలా. మరి ఇప్పుడు ఏమనాలి? ఎక్కడికో ఒక ఆయన కూలికి వెళ్ళేవాడు, నాకు తెలిసిన ఒక ఆయన కూలికి వెళ్ళేవాడు. ఒకళ్ళ కింద పని చేసేవాడు గుమస్తాగా. ఈరోజు ఆయన కింద ఒక 70-80 మంది గుమస్తాలు ఉంటారు, 70-80 మంది గుమస్తారు అంతే. ఒక ఆయన వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వచ్చి చిల్లర డబ్బులు అది దొంగతనం చేసేస్తుంటే వాళ్ళ మాయ చిత్త కొట్టేసేవాడు. ఈరోజు ఆయనకి 2 రైస్ మిల్లు ఉన్నాయి. చాలామంది సినిమా డైరెక్టర్లు కూడా చెప్తుంటారు, ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి పార్కులో పడుకున్నాను. మన ఎవరో మోహన్ బాబు అనుకుంటా చెప్పాడు, చెన్నైలోనట తినడానికి తిండి లేకట నీళ్లు తాగి ఏం చేశాడట, పార్కులో పడుకున్నాడట. ఏదో ఒక అవకాశం వచ్చిందట అతనికి, అది పెద్ద హిట్ అయిందట, నిలబడిపోయాడట అంతే. దాన్ని ఏమంటాడు ఆయన? అదృష్టం అండి బాబు, అలా కలిసి వచ్చింది నాకు అంటాడు. సో అలా ఏ మనిషి జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు కదండి. మరి అలా అయితే అన్యజనులకు కూడా ఇలాంటి లక్కలు వస్తున్నాయి కదా, సడన్గా అదృష్టం కలిసి వస్తుంది కదా వాళ్ళకంటే. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట, దేవుడు మనకు మాత్రమే దేవుడు కాడు. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు, వాళ్ళ భూములు కూడా పండుతున్నాయి. పండుతున్నాయి లేదా? పండుతున్నాయి. మంచివారి మీదను చెడ్డవారి మీదను ఒక్కడే ఉన్న సూర్యుడిని ప్రపంచమంతా ఏం చేస్తున్నాడు? ఉదయింపజేస్తున్నాడు. ఆయన పక్షపాతము లేకుండా ప్రజలందరికీ సమస్తాన్ని ధారాళంగా దయచేస్తున్నాడు. ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో ఆయన వరిస్తుంది. కానీ అసలైన అదృష్టం ఒకటి ఉంది, అదేంటో తెలుసా? ఆ అనుగ్రహైశ్వర్యం ఏంటో తెలుసా? నేను అదృష్టం అన్న పదాన్ని ధైర్యంగా వాడతాను. బైబిల్ తెలియని వాడైతే వాడ్డు, కానీ బైబిల్ ఎరిగిన నేను వాడతాను, నేను వాడతాను అదృష్టం అనే పదాన్ని. ఎందుకు వాడతాను తెలుసా? యేసుక్రీస్తును కలిగి ఉండటం నా అదృష్టం అంటాను, నా అదృష్టం. అది నాకు దొరికిన భాగ్యం, మహద్భాగ్యం. ఐఎమ్ ఏ లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ బికాస్ ఐఎమ్ ఏ సోల్జర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఐఎమ్ ఏ సర్వెంట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎస్, దట్ ఈస్ మై ఫార్చ్యూన్. ఇలాంటి అదృష్టం, కారుకు కూడా పేరు పెట్టారు ఫార్చ్యూనర్ అని. 40 లక్షలేమో అది ఫార్చ్యూనర్, 40 45 అవుతుంది టొయోటా ఫార్చ్యూనర్. సో అదృష్టం అనగానే రక్షణ మనకు దొరకటం గొప్ప అదృష్టం, గొప్ప అదృష్టం. నోవహు దగ్గరికి నీవే నీతిమంతుడు అని దేవుడు తన దూతను పంపటం, అది నోవహు గారికి లభించిన అదృష్టం. అబ్రహామా అన్న పిలుపు అబ్రహాము దగ్గరికి రావడం, అది అబ్రహాము గారి అదృష్టం. గొర్రెలు కాసుకునే దావీదు సింహాసనం మీద కూర్చోవడం, అది దావీదు గారికి లభించిన అదృష్టం. ఎటో వెళ్ళిపోవలసిన హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా ఎటో వెళ్ళిపోవలసినటువంటి సౌలు జీవితం భవిష్యత్ కాలంలో ఒక పౌలుగా అవతరించి నేటికీ ఆయన పేరు పలకని సంఘం లేకుండా లేదంటే అది పౌలు గారికి దొరికినటువంటి అదృష్టం. ఈరోజు నేను నువ్వు క్రీస్తునే రక్షకుణ్ణి కలిగి ఉన్నాం. ఒకవేళ నాకు డబ్బులు దొరికితే దొరకుండొచ్చు, దొరకపోవచ్చు, వజ్రాలు దొరకవచ్చు, దొరకపోవచ్చు, కారు మీద తిరగవచ్చు, తిరగకపోవచ్చు, బిల్డింగ్ కట్టుకోవచ్చు, కట్టుకోకపోవచ్చు,
సరైన తిండి తినొచ్చు తినకపోవచ్చు రోగం తగ్గొచ్చు తగ్గపోవచ్చు కానీ చచ్చిపోతే నేను పరలోకంలో ఉంటా దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ అలాంటి కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మనందరి హృదయంలో ఉందో మనం ధైర్యంగా చెప్పాలి మనం ఎవరం అదృష్టవంతులం నేను అదృష్టవంతురాల్ని రక్షణ భాగ్యాన్ని పొందుకున్నా ఏ భాగ్యం అట భాగ్యము భాగ్యము మీన్స్ లక్ భాగ్యవతి అందరూ అన్నాడు కదా ఏవి భాగ్యం ఏమి భాగ్యం అంటారు కదా భాగ్యం ఎస్ అదృష్టం కలిసి రావడం రక్షణ భాగ్యం రక్షణను మించిన భాగ్యం ఇంకోటి లేదు ఎందుకంటే ఈరోజు ఒక ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇందాకనే కార్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు ఇందాకనే మీరు టీవీలో చూసుంటారు టాటా చైర్మన్ డివైడర్ని కొట్టేసింది ఆయనకు విదేశాల్లో స్వదేశంలో ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో ఆయనకి తెలియదట చనిపోయాడు ఇందాకే అన్ని కోట్లుండి కోటాను కోట్ల రూపాయలుండి కారు డివైడర్ని కొట్టేసి అలా చచ్చిపోతే ఏముంది ఏమీ లేదు కానీ ఒకవేళ అలాంటి చావు నాకు వచ్చినా నేను అదృష్టవంతుడేనని అనుకుంటాను ఎందుకంటే ఆ చావు తర్వాత నేను నిత్య జీవానికి వెళ్ళిపోతాను కాబట్టి నా క్రీస్తు ద్వారా నాకు రక్షణ లభిస్తుంది కాబట్టి నాకు కార్ యాక్సిడెంట్ అయిపోయి నేను చచ్చిపోయినా నేను దాన్ని దురదృష్టం అనుకోను ఎందుకంటే మరణం తర్వాత నాకు రక్షణ ఉంది మరణం తర్వాత నేను రక్షణలోకి వెళ్ళిపోతాను సో రక్షణను మించిన అదృష్టం ప్రపంచంలోటి లేదు ప్రపంచంలో మరొకటి లేదు అది గొప్పదైన అదృష్టం అది నాకు దొరికింది అంటే నాకు మంచి కాలంలోనే నేను ఉన్నాను నాది అశుభకాలం కాదు శుభకాలమే శుభకాలమే నాది ఆ అదృష్టం నా దగ్గరికి ఎలా వచ్చింది నేను అడిగితే వచ్చిందా ఇంకా గొప్ప విచిత్రం చెప్పనా అసత్యం ఏలుబడి చేస్తున్న దుర్దినాల్లో ఎవరు ఈ బోధకుడు కదా అని వెళ్ళిపోవడానికి లేదుగా బోధకుడే కదండి ఏ బోధకుడు అయితే ఏంటండి వెళ్ళి కూర్చుందాంలేండి అనుకోవడానికి లేదు ఇలా విభజించి ఉపదేశించాలంటే ఆ బోధకుడు బోధ ఎరిగిన వాడై ఉండాలి ఆత్మ సహాయం కలిగిన వాడై ఉండాలి దేవుని మనసు తెలిసిన వాడై ఉండాలి సత్యమును ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశించి వాడై ఉండాలి అలాంటి వక్రీకరణకు చోటు ఇవ్వకుండా అలాంటి కల్పనా కథలు ఏలుబడి చేస్తున్నటువంటి దుర్దినాలలో సత్యంలో నేను ఉండడం అది నాకు అదృష్టమా కదా అదృష్టం మహాదృష్టం నేను క్రీస్తులోకి వచ్చినా సత్యంలో లేకపోతే మళ్ళీ అది ఏంటది దురదృష్టమే నేను క్రీస్తులోకి రావడం ఒక అదృష్టం అయితే క్రీస్తు నాకు దొరకటం అదృష్టం అయితే సత్యములో నుండి నేను క్రీస్తును పట్టుకోవడం ఇంకా గొప్ప అదృష్టం సత్యములో నేను కొనసాగటం నువ్వు కొనసాగటం ఇంకా గొప్ప అదృష్టం రక్షణలో ఉండటం అదృష్టం పరిశుద్ధాత్మ సహవాసంలో ఉండటం అదృష్టం ఏమండి ఇలా మన లైఫ్లో ఎన్నో అదృష్టాలు ఉంటాయండి ఒక మంచి బోధకుడు నాకు దొరికితే అది అదృష్టం ఒక మంచి సంఘంలో నేను స్థిరపడితే అది అదృష్టం అది ఎవరికి దక్కని భాగ్యం నాకు దక్కింది భాగ్యము అంటే మళ్ళీ అక్కడదే సో గాడ్స్ గిఫ్ట్ అనుగ్రహ ఐశ్వర్యము అంటారు దీన్ని ఏ ఐశ్వర్యము అనుగ్రహ ఐశ్వర్యము కాబట్టి లోకంలో ఏ ఉన్నా ఏమి లేకపోయినా నిజమైన అదృష్టంలో మనం ఉన్నాం ఇప్పుడు అలాగే లోకంలో మనకి ఏదో దొరకలేదు దొరికింది అంటే అది అదృష్టం కాదని నేను అన్ను అఫ్కోర్స్ దొరకవచ్చు మంచిదే కానీ అసలైన రక్షణ లేకుండా దొరికినా దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు అందుకే అన్నాడు వెండి కంటే బంగారం కంటే కూడా ఏది గొప్పదట దేవుని ప్రేమ గొప్పది ఆ ప్రేమ రక్షణ ఇంకా గొప్పది అది వెండిని వెతికినట్లు దాన్ని వెతకాలి జ్ఞానాన్ని రక్షణ భాగ్యాన్ని ఆ రక్షణ భాగ్యం ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు మరింత అదృష్టవంతులు మరింత అదృష్టవంతులు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా జీవితంలో సంభవించే చిన్న చిన్న వాటికే అదృష్టాలని సంబరపడిపోకుండా అవి దొరికినా దొరకపోయినా నిజమైన అదృష్టం ఎక్కడుంది రక్షణలోనే ఉంది మనం ఎన్నోసార్లు నేర్చుకున్నామండి ధనవంతుడికి అంతిమ సంస్కారాలు బాగా జరిగాయి లాజర్కి బాగా జరగలా ఆయన లైఫ్ బాగా ఎండ్ అయింది ఈయన లైఫ్ బాగా ఎండ్ అవ్వాలా కానీ ఇద్దరిలో అదృష్టవంతులు ఎవరో తెలుసా లాజరే చిన్న జీవితం పోయింది పెద్ద జీవితం జాక్పాట్ కొట్టాడు యుగ యుగాలు తండ్రి సన్నిధిలో ఆనందంగా ఉంటాడు సంతోషంగా ఉంటాడు దాన్ని మించిన అదృష్టం ఏముందో చెప్పండి దాన్ని మించిన అదృష్టం ఏముంది అప్పుడప్పుడు చూడండి
ఎవరైనా నడుస్తూ నడుస్తూ చచ్చిపోరు అనుకోండి, ఏమంటాం? ఆహా, ఎంత అదృష్టం అండి. ఇంకొంతమంది, మొన్న ఒక ఆవిడ చచ్చిపోయింది, భర్త బతికుండగా ఈవిడ చచ్చిపోయింది, ముందు చచ్చిపోయిందట. అందుకని అబ్బాబ్బా పునిత్రి స్త్రీ అండి, అది కూడా కల్తీ పునిత్రి కాదు నాయన, పుణ్యస్త్రీ, పునిత్రి స్త్రీ కాదు. మనం కూని చేయడం మనం మించిన వాళ్ళు లేరని చెప్పాను కదా, పునిత్రి కాదు. తిరక్క ఎవరో నత్తుళ్ళు పలుకుంటారు, దాన్ని మనం కంటిన్యూ చేసాం. పుణ్య స్త్రీ ఏమండి, ఆ పుణ్యస్త్రీగా చచ్చిపోయింది కాబట్టి ఆవిడ ఎవరట? అదృష్టవంతురాలట. ఆహా, ఎవరు ఎప్పుడు చచ్చిపోతే ఏంటండి? చావు తర్వాత ఏం కావాలి? రక్షణ కావాలి. ఆ రక్షణ ఎవరికి లభించిందో వాళ్ళు మహాధన్యులు, గొప్ప ధన్యులు. అలాంటి ధన్యకరమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి లోకంలో వస్తే రానివ్వండి, వస్తే రావచ్చు, నేనేం చెప్పలేను, కాదని అనలేను కూడా. ఏమో ఏ టైంకి మీరు ఏ స్థితిలో ఉండబోతున్నారో అది నాకు తెలీదు, మీకు తెలియదు. ఇంకా మీరు గొప్పవాళ్ళు అవ్వచ్చు. ఈ లోకంలో ఎన్నున్నా, వచ్చినా రాకపోయినా, దొరికినా దొరకపోయినా, ఏది ఉంటే మనకు అదృష్టం. రక్షణను మించిన అదృష్టం ప్రపంచంలో మరొకటి లేదు. ఎందుకంటే ఇక్కడ ఎంత ఉన్నా 60-70 ఏళ్ళు, అంతకు మించి ముందుకు సాగదు. 60-70తో ఆగిపోద్ది. కానీ రక్షణ ఎప్పటి వరకు ఉంటుంది? యుగయుగాలు ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ధన్యకరమైన అదృష్టం ఏంటో మనకు అర్థమైనప్పుడు, అనుగ్రహైశ్వర్యం ఏంటో మనకు అర్థమైనప్పుడు, దేవుని వలన మనకు లభిస్తుందని మనకు అర్థమైనప్పుడు, ఆయన పాదాల చెంత యుగయుగాలు ఆనందిస్తూ బ్రతికే ఆ గడియ కోసం ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో గడపటం అనేది నిజమైన అదృష్టం, నిజమైన సంతోషం. అట్టి ధన్యతలో మనం అందరూ ఉన్నందుకు మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంత గొప్ప సందేశాన్ని మనకు వినిపించినందుకు, పరిశుద్ధాత్మ సహవాసంలో మనం ఉన్నందుకు ఆయనకు మరొకసారి నిండు వందనములు, నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప అదృష్టాన్ని మాకు అనుగ్రహించినందుకు, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. మీ పిల్లలముగా మమ్మల్ని అందరిని బలపరిచినందుకు స్తోత్రం ప్రభా. మీ కృపలో భద్రపరిచినందుకు స్తోత్రం. జ్ఞానము వివేకము మెండుగా మా అందరికీ అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. ఇంకా లోతైన సత్యంలోనికి సంఘాన్ని నడిపించండి. మీ కృపలో వర్ధిలింపచేయండి. పిల్లలందరూ సత్యమందు ప్రకాశిస్తూ వెలుగుమయమైన జీవితాలు కలిగి భూమి మీద ఉన్నంతకాలం తండ్రి ప్రభా, మీ యొక్క పూర్ణౌదార్య భాగ్యము గలవారే, మీ యొక్క కృపలో వర్ధిల్లుతూ మరణానంతరం కూడా ప్రభా మీ సన్నిధిలో యుగయుగాలు ఆనందించడానికి సహాయం చేయమని, వారు చేస్తున్న పని పాటల్లో తోడేయండి తండ్రి, వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించి మీ చిత్తం యొక్క సంపూర్ణతలో నడిపించమని, సంఘమునకు ఇంకను క్షేమాభివృద్ధి కలుగు చేయమని, ఘనత మహిమ ప్రభావములు మీకే కలుగు చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్.